हाय फ्रेंड्स अंदर एला उन्नारु बागुन्नारा मेमैते चाला चाला बागुन्नामंडी वेलकम टू अवर चैनल चिन्नू साई व्लॉग्स अंडी मन लागे अंटे मै यूट्यूब जर्नी एंटा इंत हैप्पीगा उन्नारु एंटा अनि चूस्तुन्नारा ई रोजु मन चैनल की 600 प्लस अयिते मेंबर्स अय्यारु మీకు 600 అంటే తక్కువ అయ్యి ఉండొచ్చండి నాకు చాలా చాలా పెద్ద గిఫ్ట్ అండి ఇది ఇలాగే ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించి అభిమానించి సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కళ్ళ కాదండి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా సపోర్ట్ చేశారు నేనైతే 600 కూడా అవుతారని ఊహించలేదండి ఇంత వస్తుందని ఏదో క్యాజువల్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకో ఈ రోజు అయితే కొంచెం హ్యాపీగా అనిపించింది ఒక ఈ హ్యాపీ అనేది మీకు షేర్ చేసుకోవాలనిపించి ఒకసారి షేర్ చేసుకోవాలనిపించి చెప్దాం అనుకుంటున్నాను చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఒకసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి మై యూట్యూబ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్దాం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించిందండి ఈరోజు 600 ప్లస్ అయ్యారు నా ఛానల్కి ఎందుకు స్టార్ట్ చేశాను ఈ నేమే ఎందుకు పెట్టాను అనేది ఒకసారి చెప్తాను వినండి 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఫేస్బుక్ అనేది వాట్సాప్ నాకు అసలు రాదండి ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవటం వాట్సాప్ క్రియేట్ చేసుకోవటం కూడా నాకు రాదు ఆ రోజు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా ఫేస్బుక్ చూడు వాట్సాప్ చూడురే ఒకసారి ఫొటోస్ అయి పెట్టాము అది ఇది అని చెప్పి చెప్పారండి చెప్తే మా వారి చేత అప్పటికే మా వారికి ఉన్నాయి దాంట్లో నుంచి చూసేదాన్ని కాదు నాకు కూడా క్రియేట్ చేయని చెప్పి అడిగాను తనే నాకు క్రియేట్ చేసి ఇచ్చారండి ప్రతి ఒక్కటి క్రియేట్ చేసి ఇచ్చారు క్రియేట్ చేసి అలా కాదు ఇలాగా అని చెప్పి చెప్పేవాడు సరే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా పర్లేదండి మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను హ్యాపీగానే ఉంది అందరూ కాంటాక్ట్ అంటే చదువుకునే రోజులు కదా అందరూ చాలా వరకు ఫేస్బుక్ ద్వారా చాలామంది కాంటాక్ట్ అయితే అయ్యారు సరే కాంటాక్ట్ అయ్యారు కదా బాగానే ఉంది అన్నట్టు అందరితో మాట్లాడుకుంటా బాగానే ఉండేదాన్ని తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాక నా వాట్సాప్కి లింక్ అయితే పెట్టిందండి లింక్ పెట్టి అక్క సబ్స్క్రైబ్ చేయవా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు కదా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పక్క అని చెప్పి అడిగింది సరే ఓకేరా అని చెప్పి అందరికీ ఫార్వర్డ్ అయితే చేశానండి చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసేసుకున్నారు ఛానల్కి అప్పటికే నేను ఆన్లైన్లో శారీస్ అయితే చేస్తున్నానండి బిజినెస్ అనేది ఏదో చిన్నగా అప్పుడే స్టార్ట్ చేశాను సరే స్టార్ట్ చేశాను కదా నేను ఇలా శారీస్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తనను అడిగాను శారీస్ కూడా ఇలా పెట్టుకోవచ్చారా అని చెప్పి అడిగానండి అడిగితే అక్క పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అక్క కుకింగ్స్ కానీ వ్లాగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అక్క అది మన ఇష్టం అని చెప్పింది ఇంకా సరే చెప్పేతలకే సరే ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి తనను అడిగాను అడిగితే చెప్పిందండి చెప్తే స్టార్ట్ చేశానండి నా ఛానల్ అయితే అసలు ఏమేమి పెట్టాలో నాకు ఫస్ట్ అయితే అర్థం కాక ఫస్ట్ నేను సుధా కోమలి బొద్దులూరి అని పెట్టానండి సుధా అంటే మా వారు కోమలి అంటే నా పేరు అందువల్ల సుధా నా ఫేస్బుక్ ఐడి కూడా సుధా కోమలి బొద్దులూరి అనే ఉంటుందండి ఎందుకో తెలియదండి ప్రతిదీ నాకు ఎందుకు అలా అనిపిస్తుంది సుధా కోమలి బొద్దులూరి అని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన వన్ వీక్లో 2 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశానండి ఓన్లీ శారీస్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాక నేను తర్వాత శారీస్ అయితే 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాక తర్వాత ఇంకా అప్లోడ్ చేశాక అందరికీ లింక్ అయితే పంపించానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవా నేను ఇలా యూట్యూబ్లో స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఫేస్బుక్లో వాట్సాప్లో దొరికిన చోటల్లా లింక్ అయితే పెట్టానండి సబ్స్క్రైబ్ చేయమని చాలామందిని అడిగాను తెలిసిన వాళ్ళని అడిగాను తెలియని వాళ్ళని అందరినీ అడిగాను చాలా వరకు 50 మెంబర్స్ వచ్చారండి 1 వీక్లో అయితే 50 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు తర్వాత ఇంకా సరే వీడియోస్ అప్లోడ్ చేద్దాం చిన్న చిన్నగా పిల్లలు స్కూల్కి వెళ్ళాక అని చెప్పి అనుకున్నాను ఈ లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్లో కరోనా అయితే వచ్చేసింది చూసారు అందరికీ తెలిసిందే కదా ఈ మహమ్మారి గురించి కరోనా వచ్చి పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారండి
ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా తెలిసిందే కదా మనకి. అందువల్ల ఇంకా నేనైతే యూట్యూబ్ అయితే స్టాప్ చేసేసాను. సరే స్టాప్ చేసేసాక సరే తర్వాత మళ్ళా ఇంకా మళ్ళా సరే మొన్న మే నెలలో అండి 3 మంత్స్ అవుతుంది మళ్ళా. సరే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సరే ట్రై చేద్దాము ఏదో ఒకటి, కుకింగ్స్ కానీ ఏదో ఒకటి ట్రై చేద్దామని స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఒకసారి ఏదో అనుకోకుండా స్టార్ట్ చేశాను, మళ్ళీ అసలు అనుకోకుండానే స్టార్ట్ చేశాను, అనుకోకుండానే వదిలేశాను, మళ్ళీ అనుకోకుండానే మళ్ళీ రీస్టార్ట్ చేశానండి యూట్యూబ్ అనేది. రీస్టార్ట్ చేసి ఈసారి కుకింగ్స్ అన్న ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సరే కుకింగ్స్ చేద్దాం అనే లోపల ఈ లోపల మా వారు అన్నారు, నీ ఛానల్ నేమ్ కరెక్ట్ కాదు, అసలు పేరు అది కరెక్ట్ కాదు అన్నారు. సరే ఏం పేరు పెట్టాలనేది ఆలోచించానండి. ఆలోచించి తర్వాత ఇంకా మా వారే అన్నారు పిల్లల పేరు మీద పెడదాము అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా చిన్ను మా పాప పేరు చాందిని అండి, చాందిని నాగసాయి. బాబు పేరు లలితేంద్ర. మేము ముద్దుగా చిన్ను అని పిలుచుకుంటాము పాపనైతే, బాబుని సాయి అని పిలుస్తామండి. అందువల్ల ఇంకా చిన్ను సాయి లాక్స్ అని ఇద్దరం కలిపే అనుకొని సరే ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేశానండి చిన్ను సాయి వ్లాగ్స్ అని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా 1 ఆర్ 2 కుకింగ్స్ అయితే పెట్టాను. ఫస్ట్లో నాకు ఎడిటింగ్ కానీ ఏమీ వచ్చే కాదండి, ఏదో నార్మల్గా పెట్టాను. వీడియో తీయటం ఒకటైతే మళ్ళీ ఎడిటింగ్ అనేది చాలా కష్టం. తర్వాత అందరి వీడియోస్ చూస్తే కొంచెం ఎడిటింగ్ అయ్యి బాగుంటుంది నాకు రావట్లేదు అని చెప్తే, తర్వాత పాప మా వారే ట్రై చేశారు ఇలా కాదు ఇలా చేసుకోమ్మా అని చెప్పి చెప్పారు. సరేనని చెప్పి స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ కానీ అంత ఏదో చిన్న చిన్నగా నేర్చుకొని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాక స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే తెలిసిన నేను చాలామందికి చెప్పానండి, మా అమ్మ అత్త వాళ్ళకి అంటే మా చుట్టాలల్లోనే చెప్పాను. అమ్మ కానీ అత్తయ్యలు నాకు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పాను నేను ఇలా స్టార్ట్ చేశాను, నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్పానండి చాలామందికి. వాళ్ళల్లో ఒక అత్తయ్య అయితే చాలామందికి షేర్ చేసి మన అమ్మాయి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, తనకి కొంచెం యూజ్ ఉంటుంది కదా అని చెప్పి చాలామందికి చెప్పింది. మా అమ్మ కూడా అలానే అండి, వాళ్ళ నేమ్స్ అయితే త్వరలో చెప్తాను. చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు కూడా, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ మన అమ్మాయి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్పింది నాకు. వాళ్ళు నన్ను అడిగారు, చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. నేను చెప్పి చెప్పక తలికే ఆ అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మా అత్తయ్య కూడా దాంట్లో సబ్స్క్రైబ్ అయితే చేసింది, తనకు కూడా ఏం తెలియదు సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా తెలియదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసింది, అలా కాదమ్మా ఇలా చేసుకో అంట, కుకింగ్ అయితే అలా కాదురా ఇలాగా అని చెప్పి అడుగుతాను, చెప్పిద్ది అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి చెప్పిద్ది. ట్రై చేశానండి, దాదాపుగా కుకింగ్ అయితే చేద్దామని ట్రై చేశాను. అలా 1 మంత్ చేశానండి కుకింగ్స్ అనేది. 1 మంత్ చేయగానే నాకే ఎందుకో కుకింగ్స్ మీద అనిపించలేదు, ఇంకా సరే కుకింగ్స్ కాదు. ఇంకా తర్వాత వేరే ఫ్రెండ్, అదే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అని చెప్పాను కదా, తను చెప్పింది అక్క కుకింగ్స్ ఒక్కటే కాదక్క, కుకింగ్స్ ఒక్కటే అయితే బోర్ కొడుతుంది, వ్లాగ్స్ కూడా చిన్న చిన్నగా ఏదో తీయక్క అని చెప్పి చెప్పింది. సరే వ్లాగ్స్ అయితే ట్రై చేద్దాం అని చెప్పి వ్లాగ్స్ అయితే ట్రై చేశానండి. అట్లా ట్రై చేస్తా నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. వీడియో తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ అండి, వీడియో తీయటం వరకు ఎలాగోలా తీస్తాను, ఎడిటింగ్ అయితే రాదు. చాలా వరకు ట్రై చేశానండి, ఒక్కోసారి అసలు కుదిరేది కాదు, కుదరకు ఒక్కోసారి ఏడుపు అయితే వచ్చేసేదండి. అప్పుడు మా వారు పాపం చేసి పెట్టేవాళ్ళు ఇలా కాదు ఇలాగా అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇంకా సరే ఎడిటింగ్ కూడా చిన్న చిన్నగా నేర్చుకున్నాను, కొంచెం చిన్న చిన్నగా నేర్చుకున్నానండి, ఇంకా నేర్చుకోవాలి. ఇంకా అలాగా నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. బోర్ కొడితే సారీ అండి, ఎందుకు ఈరోజు అయితే షేర్ చేసుకోవాలనిపించింది నా యూట్యూబ్ జర్నీ. అలా అయితే స్టార్ట్ చేశాను నా యూట్యూబ్, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ చెప్పానండి యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. కొంతమంది అయితే నా దగ్గరకు వచ్చి అక్క నీది ఏ ఛానల్, ఛానల్ నేమ్ ఏంటి అని చెప్పి అడిగి కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారు, కొంతమంది అయితే నా చేతే సబ్స్క్రైబ్ చేయించారు, దాని ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయించవా అని. మా పిల్లల్ని అయితే స్కూల్లో అడిగారంటండి, మీరు ఛానల్లో వస్తున్నారా యూట్యూబ్లో అని చెప్పి చెప్తే సబ్స్క్రైబ్ చేయండి రా అని చెప్పి చెప్పేవాళ్ళంట మా పిల్లలు. ఇంకా మా అబ్బాయి అయితే అండి, ఈరోజు మీ అమ్మాయి ఏం వీడియోస్ చేస్తుందంటే చూడండి తెలిసిద్ది అని చెప్తాడంట. వాడి ఇంటికి వచ్చి మళ్ళీ చెప్తాడండి, అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా చేద్దామమ్మా ఇట్లా చేద్దామని చెప్పి చాలా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి.
అలా అందరూ అత్త ఇక్కడ అత్తయ్యలు కానీ అమ్మలు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఇంతగా ఇంతగా 600 అయ్యారు అంటే నాకైతే తక్కువైతే కాదండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా ఆదరించి అభిమానించాలి, ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ చేయాలండి. ఇంకా సపోర్ట్ చేసి ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి ఒక్కళ్ళకండి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పని వాళ్ళు కూడా నన్నైతే ఒక అన్నయ్య అన్నాడండి. అన్నయ్య నేమ్ ఎందుకు, రే నీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేశానురా, చేసినందువల్ల మాకు రూపాయి అయితే ఏం పోదు కదా, సబ్స్క్రైబే కదా అని చెప్పి చేసేసానురా అని చెప్పి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు నేను చెప్పలేకపోయాను నీకు, ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్కళ్ళు నన్ను చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది అయితే అక్క వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి చెప్పారు. కొంతమంది అలా కాదక్క ఇలాగని చెప్పి సజెషన్ ఇచ్చారు. కుకింగ్ వీడియోస్లో కూడా మా అత్త వాళ్ళు కూడా అంది ఇట్లా కాదురా ఇట్లా చెయ్యి ఈసారి ఇంకా కొంచెం బాగుంటుంది అది ఇది అని చెప్పి చాలామంది చెప్పారు. అత్తయ్య కానీ అక్క కానీ అందరు చాలా బాగా చెప్పారు. మీ ఇంకా ఏమేం ఒకవేళ నేను ఏదన్నా ఇంకా బాగా చేయాలి అనుకుంటే ఒక్కసారి కమెంట్ చేయండి. ఎలాంటివి చేయాలి ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను దాదాపుగా మీరు కమెంట్ చేసే ట్రై చేస్తాను చేయటానికే. ప్లీజ్ అండి ఇలాగే నన్ను ఆదరించాలి, అభిమానించాలి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలండి. ప్లీజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా యూట్యూబ్ స్టోరీ, ఇలా ట్రై చేశానండి. యూట్యూబ్లో అనేది నా జర్నీ అనేది ఇలా వచ్చేసింది. ఇంకా ముందు ముందుకి మీ సపోర్ట్ అంటూ నాకు చాలా ఇవ్వాలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.